కూపారంభాది కార్యేషు రోహిణి ప్రశస్త విశేషంగా అనేక శుభ కార్యక్రమాలు ఆచరించటానికి ఈ నక్షత్రము యోగ్యమైనదిగా శాస్త్రం చెబుతుంది ఈ నక్షత్రానికి అధిష్టాన దైవం ప్రజాపతి బ్రహ్మ రోహిణి వేతు వేతుపత్ని అని వేదం చెబుతోంది కాబట్టి రోహిణీ నక్షత్రం చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారాల్లో అష్టమ అవతారము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఈ నక్షత్రంలో విశేషమైనటువంటి శుభాలు జరుగుతాయి ఓ వా రోహిణి అని ఆ రోహిణికి సంకేతాక్షరాలు చెప్పారు ఓ వా వి అనే అక్షరాలతో పేరు మొదలైతే ఆ అక్షరాలు కలిగినటువంటి పేరు ఉన్నవారు కూడా రోహిణీ నక్షత్రంలోనే ఫలితాన్ని పొందుతారు రోహిణీ నక్షత్ర నామ నక్షత్ర ఫలితాన్ని పొందుతారు ఇది ఎలా ఉన్నది కృష్ణవర్ణంలో ఉన్నది పంచతార ఐదు తారల సమూహంతో ఈ నక్షత్రం ఉన్నది కృతి శకటం అంటే బండి బండి ఆకృతిలో ఈ నక్షత్రం ఉంటుంది ఎలా ఉంటుందంటే రెండు నక్షత్రాలు ఒక పక్క మధ్యలో ఒక నక్షత్రం ఇది రోహిణి శకట భేదనం అని కూడా శాస్త్రంలో చెబుతారు స్త్రీ నక్షత్రం ఇది స్త్రీ పురుష నపుంసక అనే నక్షత్ర విభాగం ఉంటుంది అందులో ఇది స్త్రీ నక్షత్రం మనుష్య గణము దేవ రాక్షస మనుష్య గణాలలో ఇది మనుష్య గణం స్థానం చంద్రమండలం దీని యొక్క పట్టు చంద్రమండలం జంబూ వృక్ష ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇచ్చే వృక్షం జంబు అంటే నేరేడు వృక్షం అకారాక్షరస్వర అకారంతో మొదలయ్యేటటువంటి పేర్లతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే కలిసి వస్తుంది హంస పక్షి అదృష్ట పక్షి హంస యోని భుజంగ ఈ నక్షత్రం యొక్క జంతువు పాము బ్రహ్మదేవత బ్రహ్మగారు దీని యొక్క అధిష్టాన దైవం బ్రాహ్మణ జాతి సౌమ్యవర్ణం అంటే బ్రాహ్మణ స్వభావం కలిగిన జాతి చతుష్పాత్ నాలుగు పాదములు కలిగినటువంటి నక్షత్రం నాలుగు పాదములు ఒకే రాశిలో ఉంటుంది ఊర్ధ్వముఖం అంధకలోచన దృష్టి లోపహ వీటికి తిరియక్ దృష్టి ఊర్ధ్వ దృష్టి సమదృష్టి దృష్టి లాంటి ఇది లేదు ఎటువంటి దృష్టి లేనటువంటి నక్షత్రం స్థిరతార అద్భుతమైనటువంటి స్థిరమైన ఇస్తుంది మధు ఆజ్య భుక్తంచేతు సర్వధిక్ ప్రయాణే శుభద కొద్దిగా మధువు ఆజ్యం అంటే తేనె అలాగే నెయ్యి ఈ రెండు కలిపి కొద్దిగా తీసుకుంటే ఏ దిక్కుకైనా ప్రయాణం చేయొచ్చు అంటే ప్రయాణం ప్రారంభించబోయే ముందు ఈ నక్షత్రం ఉన్న రోజు ఇలా చేయాలి అని చెప్పారు